పేపర్ ఇంత స్పష్టంగా ఎజెండాలో పెట్టినప్పుడు ఈరోజు ఉదయం పది గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష. ఒక నిమిషం సార్, ఇంపార్టెంట్ విషయం సార్. మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు నల్గొండకు వచ్చి దున్నబోతులని ఒకవైపు ఏం పాడేదారా సార్, మా గురించి వారు మాట్లాడిన వాజదార్ వారు గీదానికి అంటుడు, పాపాల భైరవుడు అంటుడు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడించారు ఆయన? క్షమాపణ చెప్తారా? కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నన్ను కూడా అన్నాడు, అరే తురేనాడు, దానికి కూడా అన్పార్లమెంట్ వారినందుకు సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు బయట సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చి పారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు, తుపాకీతో కాల్చి పారేయాలి అని మాట్లాడిండు, ఉరిదీయాలని మాట్లాడిండు. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష? అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే. ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచి కావు అధ్యక్ష. మంత్రి గారు ఇలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి గారు ఆయన్నే ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం ఇది మంచిది కాదు. ఇప్పుడు మళ్ళీ ఆయన అదే వ్యాఖ్యలు చేసినాడు అధ్యక్ష, అవి దయచేసి రికార్డు నుంచి తొలగిస్తే తప్ప మేము మా అభిప్రాయం చెప్పాం అధ్యక్ష. మహేశ్వరరెడ్డి గారు, అధ్యక్ష ఈరోజు దాదాపు